అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండల కేంద్రంలో సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ముందు రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, ఏపీ రైతు సంఘం నాయకులు గురుస్వాములు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో 25 లక్షల ఎకరాలకు పైగా కేవలం 6 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగ పంట సాగు అవుతుందని ఇచ్చిన నివేదికను తప్పుపట్టారు. ప్రతి ఏటా అతివృష్టి అనావృష్టి వల్ల జిల్లాలో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి బలసల బాట పెట్టారన్నారు. ఒక ఎకరాకు 25,000 రూపాయలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయడమే కాక కొత్త రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో వర్షధార సాగు కాకుండా బోరుబావుల కింద సాగు చేసిన అన్ని పంటలకు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రైతుల డిమాండ్ల వినతి పత్రాన్ని స్థానిక గ్రామ సచివాలయ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, తిప్పేస్వామి, నాగిరెడ్డి, రైతులు రామదాసు, దాసప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలి. బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి. పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. ఆదుకోవాలి అనే రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. అందించాలి ఎకరాకి 25,000 నష్టపరిహారం వెంటనే అందించాలి. అందించాలి ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే అందించాలి. అందించాలి ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే అందించాలి. బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలి. బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలి. బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలి. కల్పించాలి ఉపాధి పనులు 200 రోజులు వెంటనే కల్పించాలి. కల్పించాలి ఉపాధి పనులు 200 రోజులు వెంటనే కల్పించాలి. కల్పించాలి ఉపాధి పనులు 200 రోజులు వెంటనే కల్పించాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. వర్ధిల్లాలి. అందించాలి పంట నష్టపరిహారం వెంటనే అందించాలి. 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 ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. ఆదుకోవాలి రైతాంగాన్ని అన్ని విధాలుగా. ఆదుకోవాలి. అందించాలి పంట నష్టపరిహారం వెంటనే అందించాలి. ఎకరాకు 25,000 రూపాయల 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 పంట నష్టం పరిహారం వెంటనే అందించాలి. ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం వెంటనే అందించాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. రైతు సంఘం అన్నే కరెక్ట్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏపీ రైతు సంఘం. ఆదుకోవాలని సచివాలయ దగ్గర మహాధర్మ ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఎకరాకు రైతులకు 25,000 రూపాయలు చొప్పున ప్రభుత్వము ఆదుకోవాలని ఈరోజు ప్రతి సచివాలయంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో ఈరోజు సచివాలయ దగ్గర మహాధర్మ జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా అధికారులు ఈ అవకాశాన్ని మాకు అవన్నీ చెప్పొద్దు మాట్లాడుతామని చెప్పు. అదే రైతాంగాన్ని అదేవిధంగా మాట్లాడు మన తాలూకు కార్యదర్శి నాగార్జున గారు మాట్లాడుకోవాల్సిగా కోరుతున్నాం. గుమ్మగట్ట మండలం తాళకెల గ్రామంలో మళ్ళీ ఈరోజు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు మళ్ళీ తాళకెర గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ సచివాలయ కార్యాలయంతో మళ్ళీ ఏపీ రైతు సంఘము, రైతులు, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి ఒక విన్నపం తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలు ఈరోజు రైతాంగాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఒక పక్క తుఫాను, ఒక పక్క వర్షాలు, ఇంకో పక్క తీగ అతివృష్టి అనావృష్టి అనే విధంగా భయంకరంగా ఈరోజు రైతాంగాన్ని నట్టేటి ముంచే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఈరోజు చూస్తూ ఉంటే ఒక అనంతపురం జిల్లాలోనే రాయలసీమ ప్రాంతంలో మొత్తం ఇదే పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో దాదాపు 28 లక్షల ఎకరాలు సాగు చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి, వ్యవసాయ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ పంటలు కూడా
केवल 2 लक्षल एकरा नष्ट वाटली निवेदिक तैयार मल्ल प्रभुत्वानिकि पंपिंचे दानिकि संबंधित व्यवसाय अधिकारुलु चेस्ता उन्नारु इदि एंतवरकु समंजसमनि चेप्पेसि प्रभुत्वानि అడుగుతా ఉన్నాము. అకాల వర్షాలతో రైతు కష్టపడి మళ్ళీ అప్పులు చేసి ఈరోజు పంటలు పెట్టుబడి పెట్టి ఆ పంట చేతికొచ్చే సమయానికి ఈ వర్ష ప్రభావంతో పూర్తిగా మిరప చెట్లు చేనులోనే కుళ్ళిపోయినాయి. వేరుశనగ చూసే పరిస్థితి అయితే లేదు. పెట్టుబడి దాదాపు ఎకరాకు 25,000 రూపాయలు ఈరోజు రైతు పెట్టుబడి పెట్టడం కూడా జరిగింది. మళ్ళీ ఆ పెట్టుబడి కూడా చేతికి రాకుండా పరిస్థితి, పొలాల్లోనే వదిలేసిండే పరిస్థితి, కనీసం పశుగ్రాసమైన పశువులకు వస్తుందేమో అనుకుంటే ఆ పశుగ్రాసం కూడా వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము పంట నష్ట పరిహారం ఎంతవరకు అయింది, పంట నష్టం ఎంతవరకు జరిగింది అనే నివేదిక తీసుకునేటప్పుడు సంబంధిత అధికారులు కూడా నివేదికను తప్పుడు నివేదికను ఇస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాము, జిల్లా వ్యాప్తంగా కూడా మళ్ళా రెండోసారి రీసర్వే చేయించి ఎక్కడ పంటలు నష్టపోయాయో, ఎక్కడ పంటలు సమృద్ధిగా వచ్చాయో ఈరోజు అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఎంతోనే ఉంది. 28 లక్షల సాగు అయింది జిల్లా వ్యాప్తంగానే మీరే చెప్తా ఉన్నారు. ఈరోజు నివేదికలనేమో కేవలం 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది మీకు ఎంతవరకు సమంజసము? రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతును అన్ని విధాలుగా ఆదుకుంటామని అందరూ చెప్పేవాళ్లే. కానీ రైతు పరిస్థితి హీనంగా తయారైపోయినప్పుడు ఈరోజు ఏ ఒక్కరు కూడా పట్టించుకోకపోవడము చాలా బాధకరము. మళ్ళీ ఈరోజు బ్యాంకులో రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ వర్ష ప్రభావంతో ఇళ్ళు కూడా చాలామంది కూలిపోయాయి. ఈరోజు గుడిసెల నివాసం ఉండే వాళ్ళ ఇళ్ళు కూడా కూలిపోయినాయి. వాళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మళ్ళీ కష్ట పరిస్థితుల్లో పంటలు లేక పెట్టుబడులు రాక అప్పులు చేసుకొని ఈరోజు మళ్ళీ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఉపాధి పనులను కూడా 200 దినాలకి పెంచాలని చెప్పేసి, ఉపాధి కూలీలు కూడా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు చూస్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అనే అట్లా అన్నీ ఏ ఒక్కటి చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగాన్ని చిన్న చూపు చూస్తూ ఉంది. ఎరువులు విపరీతంగా పెంచేసింది. ఈరోజు రైతు ఎరువులు కొనే పరిస్థితుల్లో లేడు, అప్పిచ్చేవాడు లేడు. ఏదో అరకొరగా పంట చేతికొచ్చే సమయానికి ఈ విధంగా ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నాడు. కానీ ఏ విధంగా ఆదుకుంటా ఉంది ప్రభుత్వము? ఏం చెప్తా ఉంది ప్రభుత్వము? ప్రభుత్వ అధికారులు కాకిలెక్కలు చెప్తూ ఉన్నారు. ఈ కాకిలెక్కలు రైతు చెప్తే రైతు కూడా వినాడు లేడా? రైతు గురించి పట్టించుకునేవాడు లేడా? కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా నష్టపోయిన రైతుకు ప్రతి ఒక్క ఎకరాకి వేరుశనగ నష్టపోయిన రైతుకు 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిరప నష్టపోయిన రైతు ఉన్నాడు, 50,000 నుంచి దాదాపు 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. మళ్ళీ అతనికి కూడా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో అంచనాలు ఇంకొకసారి దయచేసి మీరు అధికారుల లెక్కలు గమనించుకోకుండా ఎన్ని ఎకరాలు సాగాలి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 28 లక్షలు అంటే ఎక్కడ పంట చేతికొచ్చిన పాపాన పోలే? వీళ్ళు 2 లక్షలు 2.5 లక్షలు నివేదిక ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? ఇది చాలా ఘోరము, చాలా దుర్మార్గము. కాబట్టి రైతుల పట్ల సవతి ప్రేమ కాకుండా రైతులపైన ఏమాత్రం అంకితభావం ఉన్నా రైతులకు ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి ప్రభుత్వం దిగి వచ్చి ఎకరాకు 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ రైతు కొత్త రుణాలు కూడా ఇవ్వాలా, రుణాలు మాఫీ చేసిన తర్వాత కొత్త రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అన్ని విధాలుగా చూసుకుంటామని చెప్పారు. ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా కూడా మొత్తం టోటల్ నెల్లూరు అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, కర్నూలు అయితేనేమి, అనంతపురం అయితేనేమి భారీ వర్షాలు కురిసిపోయినాయి. ముఖ్యంగా నెల్లూరులో అక్కడ అన్నమయ్య డ్యామ్ కూడా తెగి అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడ గ్రామాలన్నీ నీట మునిగిపోయినాయి. ఆ దాదాపు రాయలసీమ ప్రాంతంలో 69 మంది ఈ వర్షాల వల్ల మృతి చెందడం కూడా జరిగింది. ఆ మృతి చెందిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర మళ్ళీ మొత్తము ఈ రాయలసీమ ఉత్తరాంధ్రలో అన్ని రకాలుగా రైతు పంటలు ఏ పంట కూడా చేతి రాకుండా పూర్తిగా నష్టపోయినాడు. అందుకోసము మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, రాయలసీమ ఉత్తరాంధ్రకు గతంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ మాటను గాలికి వదిలేసినారు.
నరేంద్ర మోడీ గారు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలుగా ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రైతులపై మాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ పథకం కూలీలు పెంచి మళ్ళా 200 రోజులు పని దినాలు కల్పించాలా అదే విధంగా పెంచిన ఎరువుల ధరలను కూడా నియంత్రించాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలా చనిపోయిన మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి పంట నష్ట పరిహారంగా వాళ్ళు అన్ని రకాలుగా పంట నష్టపోయిన రైతులందరిని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా వద్దిల్లాలే ఏపీ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దిల్లాలే ఏపీ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దిల్లాలే ఏపీ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దిల్లాలే ఫోటో ఫోటో